రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో నిన్నటి బుధవారం మార్కెట్ ఏ విధంగా నడిచింది దాని వివరాలు అయితే తెలియపరుస్తాను. అంటే ఈరోజు శుక్రవారం, మొన్న బుధవారం మార్కెట్ అనేది హుబ్లీ మార్కెట్ నడిచింది. రైతులకు ముఖ్య గమనిక ఈ శివరాత్రి సందర్భంగా అండ్ అనగా రేపు శనివారం మార్కెట్ అయితే హుబ్లీ మార్కెట్ సెలవు ప్రకటించారు. అలాగే సోమవారం కూడా తక్కువగానే ఉంటారు వ్యాపారస్తులు. సోమవారం కూడా తీసుకురావడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే చాలామందికి రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియపరచండి. ఇది ఎలా తెలియపరచాలంటే మీరు తోటి రైతులకు షేర్ చేసినట్లయితే మీరు రైతులకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడైతే వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి. డబ్బి ధరలు చూసుకున్నట్లయితే మనకు 22,000 నుంచి స్టార్టింగ్, 32,000 టాప్గా వెళ్ళడం జరిగింది. మంచి క్వాలిటీ ఉండేవైతే 32, 30, 34 కూడా వెళ్ళినాయని సమాచారము. రైతుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో తీయడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే రేట్స్ కంపేర్ చేశారనమాట. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఒక రకంగా మీడియం ఉండేవైతే 23, 24, 25,000 వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన. చాలామంది రైతులు అయితే ఇవ్వడానికి సముఖంగా లేరు, ఎందుకంటే మనకు 40,000, 35,000 పైన ఇస్తామని చాలామంది అయితే అభిప్రాయపడ్డారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మార్కెట్కు తీసుకురాకుండా ఏసీలోకి వెళ్దామని చాలామంది అయితే ఆలోచన చేస్తున్నారు. అయినా ఏసీలు అయితే ఖాళీ లేవు. ఇక కడ్డీ ధరలు చూసుకున్నట్లయితే మంచి ఒరిజినల్ క్వాలిటీ అయితే 20,000 టాప్గా వెళ్ళడం జరిగింది. మీడియం క్వాలిటీ అంటే చిన్న మనకు కింద స్థాయి నుంచి చూసుకున్నట్లయితే 17,000 నుంచి 18,000 నుంచి స్టార్టింగ్, 26,000 టాప్గా వెళ్ళడం జరిగింది. కడ్డీ మంచి క్వాలిటీలో 28 టాప్, మంచి ఒరిజినల్ క్వాలిటీ 28,000 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక డబల్ డీ అయితే 28,000 టాప్గా వెళ్ళడం జరిగింది ఒరిజినల్ క్వాలిటీ. ఇక మీడియం క్వాలిటీలు అయితే 23, 24,000 నడడం జరిగింది. ఇక 2043 చూసుకున్నట్లయితే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మేలు అనిపిస్తుంది. చాలామంది వేయడం జరిగింది. ఈసారి పంట ఎక్కువగా ఉండడం కూడా ఇదే అనమాట. ఒక రకంగా చూసుకున్నట్లయితే 5531 మేలేమో అని చాలామంది రైతులు అభిప్రాయపడుతున్నారు, ఎందుకంటే రేట్స్ అనేవి అంత దారుణంగా ఉన్నాయి. మన హుబ్లీ మార్కెట్లో కూడా 14,500 టాప్గా వెళ్ళడం జరిగింది. మంచి ఒరిజినల్ క్వాలిటీనే 16,000 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక తేజాల నయం, తేజాల్లో మనకు 17,000, 18,000 నడుస్తున్నాయి ఈ ఏడు సీడు, ఎందుకంటే చాలామంది తేజ వేసే రైతులు ఈ 2043 కల్లా చాలామంది మొగ్గు చూపినారు కాబట్టి ఈ 5531 కూడా కొద్ది కొబ్బు మేలనిపిస్తుంది. అది కూడా 12,000 టాప్గా వెళ్ళడం జరిగింది. సింజంటా 2043 దారుణంగా ఉంది. ఇక సర్పన్ బ్యాడ్ చూసుకున్నట్లయితే సర్పన్ బ్యాడ్గ 102, 15,000 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇది కూడా చాలా డౌన్కి వచ్చేసింది. చాలా ఈ 2043 స్టాక్ ఉండడం వల్ల సెగ్మెంట్ సీడ్స్ కూడా మనకు రేట్స్ లేకుండా పోయినాయన్నమాట. చాలామంది సెగ్మెంట్స్ కింద వేశారు. మంచి క్వాలిటీలు ఉంటేనే 14-15,000 పోతున్నాయి. ఒక రకమైన మీడియం క్వాలిటీ ఉండే, కలర్ తక్కువ ఉండేవి, చాలామంది కాలు కింద నీళ్లు తక్కువగా ఉండి విడిచిపెట్టిన రైతుల సరుకు అయితే 11,000, 11,500, 12,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక 5531 చూసుకున్నట్లయితే 11,500 టాప్గా వెళ్ళడం జరిగింది. ఆర్మూర్ చూసుకున్నట్లయితే 13,000 వెళ్ళడం జరిగింది. లాలీ చూసుకున్నట్లయితే 15,500 టాప్గా వెళ్ళడం జరిగింది. సూపర్ 10 చూసుకున్నట్లయితే ఒరిజినల్ క్వాలిటీ 16,000 వెళ్ళడం జరిగింది. ఇవ్వండి. ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డీ కానీ చాలా దారుణంగా ఉంది. ఇది తెల్లగాయలు కూడా పూరా వైట్ అయితే 2,000 వెళ్ళడం జరిగింది, అంటే సిగరెట్ మాదిరి ఉండేవి. మచ్చకాయలు అయితే 4,500 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇదండి రేట్స్. చాలామంది రైతులు అయితే దిగాలుగా ఉన్నారు. ఈ వారం రోజుల పాటు కూడా మార్కెట్ అనేది సరిగ్గా నడవదు, బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒకరోజు ఉంటుంది మార్కెట్, ఒకరోజు ఉండటం లేదు. అందువల్ల ఒకరోజు సరుకు అంతా మళ్ళీ నెక్స్ట్ మార్కెట్కి ఫుల్గా వస్తుంది. అదే 5 లక్షలు, 6 లక్షల సరుకు దిగుతుంది అన్నమాట మార్కెట్కు. అది ఆలోచన చేసుకోండి. రైతులు కూడా ఎక్కడైనా ఏసీ గదులు ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. రేట్ వస్తుందా లేదా అనేది రైతులకే తెలియాలి, ఎందుకంటే ఇంత స్టాక్ వస్తుందని ఎవరు ఊహించలేదు. రేట్లు అయితే డౌన్ డౌన్ నడుస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా అసలు నడుస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్ వచ్చే ప్రభావం అయితే ఏమీ లేదన్నమాట. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.